అందరికి నమస్కారం. దయచేసి అందరిని నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. చాలా నాకు ఒక మెమరబుల్ డే అండి. నాకు తుమ్మలపల్లి సత్యనారాయణ గారు ఫోన్ చేసి ఇట్లా 30వ తారీఖు ఈ ప్రోగ్రాం ఉందన్నారు. అవార్డు గురించి నాకు చెప్పలేదండి, ప్రోగ్రాం ఉందని చెప్పారు. నేను తప్పకుండా వస్తానండి అని చెప్పాను. ఎందుకంటే నిన్న యాక్చువల్గా చెన్నైలో శరవణ స్టోర్స్ అని చెప్పి మీకు తెలిసి ఉంటుంది, శరవణ ఫిలిమ్స్ ఆయన శరవణం గారిది ఆడియో లాంచ్ జరిగింది, చాలా పెద్ద సినిమా. ఈరోజు కూడా ఇంకో ప్రోగ్రాం ఉంది, కానీ ఆ ప్రోగ్రాం నేను ముందే వాళ్ళకి చెప్పాను. సో నేను రావట్లేదని చెప్పి నేను నిన్న నైట్ చాలా లేట్ అయితే మార్నింగ్ వచ్చానండి. సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ఈరోజు మార్నింగ్ నాకు గురుగారు అంటే ఆ విగ్రహానికి అంటే ఒక దీపం వెలిగించే అవకాశం ఇచ్చారు, ఒక పూలదండ వేసే అవకాశం ఇచ్చారండి. అది నేను మర్చిపోను. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి రామ్ సత్యనారాయణ గారికి, వెంకటేశ్వరరావు గారికి. ఎందుకంటే ఈరోజు ఉన్నప్పుడే చాలామంది మర్చిపోతారండి, లేని తర్వాత కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని గురుగారికి ఇది మొన్న పుట్టినరోజు చేశారు, ఈరోజు మళ్ళీ అవార్డ్స్ చేసి. చాలామందికి ఏంటంటే సినిమా ఫీల్డ్లో లేకపోయినా వాళ్ళకి అందరికీ డిజర్వింగ్ పర్సన్స్కి అవార్డు ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అండ్ వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పారు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆయన పుట్టినరోజుకి ప్లస్ వర్ధంతి రోజు కూడా చేస్తారని చెప్పారు. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఆయన గురించి నాకు జరిగి అంటే అందరూ వాళ్ళ ఒపీనియన్ చెప్పారండి. నాకు నా ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్, నా అనుబంధం ఆయనతో ఎలా అని నేను చెప్తానండి. 81లో నేను తెలుగు ఫీల్డ్కి వచ్చానండి. 77లో నేను తమిళ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి 81లో నేను వచ్చాను. నన్ను తీసుకొచ్చింది మా మిత్రుడు భానుచందర్ అన్న భరద్వాజ గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి ఇట్లా ఒక అప్పుడు మార్షల్ ఆర్ట్స్ మంచి ఎంటర్ ద్రాగన్ రిలీజ్ అయ్యి బాగా మంచి స్పీడ్లో ఉంది. సో మార్షల్ ఆర్ట్స్ పిక్చర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. సో నా అదృష్టం ఏంటంటే అప్పుడు ఆ పిక్చర్కి డైరెక్టర్ వచ్చి రేలింగ నరసింహరావు గారు, గురుగారు శిష్య అనమాట. సో అక్కడ స్టార్ట్ చేసి ఆ సినిమా కొంచెం ప్రాబ్లం అయ్యి ఆగిన తర్వాత ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు తరంగిణి సినిమా స్టార్ట్ చేశారు. దానికి కోడిరామకృష్ణ గారు డైరెక్టర్, గురుగారు అసిస్టెంట్. అట్లా నాకు ఏంటంటే ఇద్దరితో నాకు బేసిక్గా నాకు నా తెలుగు కెరియర్ స్టార్ట్ అయ్యి అలా. ఇంకా మిగతా విషయాలు మీకు తెలుసునేమని నేను చెప్పక్కర్లేదు. కానీ గురుగారి దగ్గర నేను మెయిన్గా ఆయన్ని 81లో నేను అంటే కలిసాను. తర్వాత చెన్నైలో బజులా రోడ్డు జనరల్గా ఏంటంటే అందరూ కోడంబకం ఏరియా వెళ్తున్నట్టు రూట్లో అందరూ వచ్చిపోతుంటారు. సరదాగా ఇంటికి వెళ్తే అందరూ చెప్పారు భోజనాలు అండి, టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ అండి. ఎప్పుడు వెళ్ళినా దానికి ఒక నో అనేది ఫస్ట్ అడిగేదా పద్మగారు ఏంటంటే భోజనం చేసావా లేదా, లేదంటే ఆడ వెళ్ళు అని చెప్పి తీసుకెళ్ళి మంచి భోజనాలు టిఫిన్ పెట్టేవారు. నిజంగా అది చాలా గ్రేట్ అండి. అదే ఆయన్ని చాలా సంవత్సరాలు కాపాడిందండి ఆ భోజనాలు పెట్టేది అనమాట. తర్వాత వర్క్కి వచ్చేటప్పుడు అండి నిజంగా ఆయనకి ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ నాకు తెలియదు అండి. నా సినిమాలు అన్నీ నైట్ షూటింగ్ అండి, ఏది పగలు చేయలేదండి, అన్నీ ఈవినింగ్ 6 to 6 షూటింగ్. ఎంత అంటే ఎనర్జీ, ఎంత మెమరీ పవర్ ఆయనకి, ఎంత విగర్. తర్వాత మళ్ళీ 5:30, 6 కంటే సన్ రైజ్ రాగానే వెళ్ళిపోయి మళ్ళీ పడుకోవడం ఏమి ఉండదండి, మన స్నానం చేయడం, మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ షూటింగ్ ఈరోజు పగల్ ఎక్కడ ఉంది, ఆయన అసిస్టెంట్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో అక్కడ చెన్నైలో. అప్పుడు 4-5 షూటింగ్ జరిగేది, ఆయన వెళ్ళి ఆయన పర్యవేక్షణలో జరిగేది, ఆయనది వేరే జరిగేది. అంటే గొప్పతనం ఏంటంటే కొత్త వాళ్ళతో చేశారు, సూపర్ స్టార్స్తో చేశారు, చిన్న ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ అందరితో చేశారండి. ఆయనలో ఇంకా చాలా విషయాలు అండి, అవన్నీ చెప్పాలంటే చాలా టైం కావాలి. బట్ ఫస్ట్ నేను ఆయన గురించి నేను చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఆయనలో బయ్యర్స్ గురించి ఆయన ఆలోచించేవారండి. బయ్యర్ అనేది చాలా ఇంపార్టెంట్, బయ్యర్ అనేది గుండెకాయ లాంటిది, బయ్యర్ లేకపోతే ఇండస్ట్రీ లేదు అని చెప్పి బయ్యర్స్ గురించి ఆలోచించి ఎప్పుడైనా ఒక సినిమా అటు ఇటు అయితే ఇమ్మీడియట్గా ఆయన నమ్ముకొని వచ్చి ఎవరైతే సినిమా కొన్నారు అంటే ఈ సినిమా కొనయా, ఈ రేట్ ఇవ్వు అని చెప్తే వెంటనే అలా ఇచ్చేవారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఎట్లా సినిమా చేయాలని చెప్పి ప్లాన్ చేసి ఆయన ఆర్టిస్టులతో కూడా అలా మేనేజ్ చేసి చేసేవారండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఈరోజు మనం అది మర్చిపోతున్నామండి. బయ్యరనాడు వస్తున్నాడు, సరే లాభాలు వస్తే లాభాలు, పోతే పోతాడు. పాపం అతను కూడా ఫిల్మ్ సినిమా ఇండస్ట్రీ మనిషే కదండి. ఆయన ఆలోచించేవారు అందరూ బాగుండాలి, అందరికీ అంటే మ్యాక్సిమం లగ్జరీ ఉండాలి, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలని చెప్పి ఆలోచించేవారు. అది ఈరోజు ఏంటంటే సార్ ఈరోజు నేను ఏదో షాల్ వేసుకోవడం, షీల్డ్ తీసుకోవడం పోవడం అది కాదండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మన అందరూ ఇక్కడ ఉన్న మ్యాక్సిమం ఇండస్ట్రీ వాళ్ళే, మనంతా అవుట్సైడర్స్ 10% ఉంటారండి.
మన అందరూ కలిసి ఇది వన్ మ్యాన్ షో కుదరదని అందరూ కలిసి మళ్ళీ ఇండస్ట్రీని ఆయన ఎట్లా అనుకున్నారో ఆ విధంగా మన ఇండస్ట్రీ మళ్ళీ మనం తీసుకురావాలి, రన్ తీసుకురావాలండి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నీ తీసుకురావాలండి గట్టిగా. మీరు అందరూ ప్రొడ్యూసర్స్ ఏంటంటే మీరు గట్టిగా కొన్ని విషయాలు మీరు ఫర్మ్గా మీరు తీసుకోవాలి. ఎస్పెషల్లీ టైమింగ్ విషయం నేను పదేసార్లు చెప్తానండి, టైమింగ్ విషయంలో మీరు మిగతాన్నీ మీరు వదిలేయండి, అది మనం ఏం చేయలేం. భోజనాల విషయం కొన్ని వేస్టేజ్ ఉంటాయి చేయలేము, అది ఓకే. టైంను కనుక మనం అసలు కరెక్ట్ చేయగలిగితే అండి, అంటే అవుట్డోర్ షూటింగ్ అంటే మార్నింగ్ 7 to 7 పెట్టుకోండి, అది మీరు టెక్నీషియన్స్తో మాట్లాడండి, కొంచెం అటు ఇటు శాలరీస్ అయినా. ఎందుకంటే ఆ సన్ లైట్లో జరిగే వర్క్ మళ్ళీ సన్ పోయిన తర్వాత మనకు రాదు. 9 స్టార్ట్ చేస్తే ఈరోజు 9 చాలా అంటే తక్కువగా నేను చూస్తున్నాను, నా అనుభవంతో చెప్తున్నానండి. మరి జరగచ్చు నేను చెప్పట్లేదు, కానీ నా అనుభవంతో 9 అనేది 9:30, 9:45 అవుతుంది. మళ్ళీ 12:30 1:00 బ్రేక్ లేదా విదౌట్ బ్రేక్ మళ్ళీ అది ఎక్స్ట్రా వేట, మళ్ళీ 2:30, 3 మళ్ళీ 5:30 ఫంక్షన్కి వెళ్ళాలి, ప్రోగ్రామ్కి వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతాను. ఇండస్ట్రీ కెనాట్ సర్వైవ్ అండి ఇండస్ట్రీ. ఎందుకు ఐటీ కంపెనీలో అందరూ రాత్రి అంతా పనిచేసేటప్పుడు వైనాట్ మన ఇండస్ట్రీలో ఎందుకు పని చేయకూడదు? మేము పని చేసామండి, అందుకే నేను చెప్తున్నాను. మేము అందరూ అంటే మాకన్నా పెద్దవాళ్ళు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సో ఆల్ హావ్ వర్క్ అట్ 7:00. 7:00 షార్ట్ తీసారండి, నేను చూశాను కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను. గురుగారు ప్రతిసారి చెప్పావు టైమింగ్ నాకు లేకపోతే మనం ఏం చేయాలి. ఆయన సినిమాలు నాకు తెలిసి 25 days, 30 days అండి, ఇంక్లూడింగ్ సాంగ్స్, సూపర్ హిట్ పిక్చర్, సూపర్ హిట్ సాంగ్స్ అండి అన్నీ 30 days అండి. 1 day ఎక్స్ట్రా అయితే దానికి ఒక కమిటీ, ఒక మీటింగ్, ఎందుకు ఒక రోజు ఎక్స్ట్రా అయింది, ఎవరి వల్ల అయిందని చెప్పేసి అట్లా చేసేవారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అది మన అంటే నా ఉద్దేశం ఎవరిని నేను ఇన్సల్ట్ చేయట్లేదండి, ఎవరిని నేను కించపరచట్లేదండి. మనం ఆయన ఏదైతే ఆయన డ్రీమ్స్, ఏదైతే ఆయన పద్ధతులు ప్రాక్టీస్ ఉన్నాయో అది మనం తీసుకురావాలి అవుట్డోర్. ఎట్లీస్ట్ అప్పుడు ఇండోర్ అనుకోండి, 9, make it 9 to 9. ఎందుకంటే ఆ 12 hours వర్క్ జరగదండి. 12 hours నాకు తెలిసి 9 hoursే జరుగుతాయి. భోజనాలకి 1, 1.5 hours అయిపోతుంది, మార్నింగ్ టిఫిన్ పొంది పోనీ, ఎట్లీస్ట్ 9 and 9, 9.5 hours దొరకపోతే ప్రొడ్యూసర్కి టర్న్ ఓవర్ ఉండదండి. సో ఆ విధంగా మనం ఏంటంటే కొంచెం ఓల్డ్ సిస్టమ్కి వెళ్ళి కొంచెం ఆయన టెక్నీషియన్స్కి కొంచెం లేబర్ వేజెస్ అని మాట్లాడాలి. బట్ అలా చేయగలిగితే అండి ఇంకా మంచి మంచి సినిమాలు, ఎక్కువ సినిమాలు అండ్ ఇవి జరుగుతాయి. సెకండ్ ఏంటంటే బయ్యర్స్ విషయం దయచేసి అందరూ మనం బయ్యర్స్ విషయం అందరూ కలిసి మనం కూర్చొని మాట్లాడాలండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. వాళ్ళు మనుషులండి, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి. నేను కొన్ని బయ్యర్స్ని చూసానండి, పాపం చాలా స్టైల్గా ఉండేవారు, చాలా హ్యాపీగా ఉండేవారు. సడన్గా ఒక 1 or 2 years చూసిన తర్వాత చాలా దారుణమైన పరిస్థితిలో నేను చూశాను. ఏంటి ఏమైంది అంటే, లేదండి నేను ఆ సినిమా ఈ సినిమా వాళ్ళ పాపం ఏడ్చి చాలా నాకు బాధ అనిపించింది. అరే అసలు అతను నమ్ముకొని సినిమాలు కొన్న మనిషికి ఈరోజు అతనికి ఎవరు లేరే, ఇండస్ట్రీ అంతా హ్యాపీగా ఉండాలి, ఇండస్ట్రీ అంతా హ్యాపీగా ఉందంటాం, ఎక్కడంది ఉంది అంటే. ఇది ఓకే, ఇది సీజన్ ఇండస్ట్రీ మనం ఏంటి, లాటరీ టికెట్ లాంటిది. సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది, రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అవుతుంది. సినిమా ఒక మాదిరిగా ఉంటుంది, సూపర్ డిపర్ అది వేరే విషయం. బట్ కొనుక్కున్న వాళ్ళని మనం ఎట్లా మనం కాపాడు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో నాకు తెలిసి డబ్బు వచ్చేస్తుందండి. మేబీ లాస్ట్ ఫైనల్ పేమెంట్లో ఒక 10 rupees తగ్గొచ్చు, 20 rupees తగ్గొచ్చు, కానీ వస్తుంది. కానీ మెయిన్ డబ్బు ఎవరికి రిస్క్ అంటే ఓన్లీ బయర్కి. తర్వాత బయర్ అనేవాడు ఆయన ఒకవేళ ఒక సినిమా కొని ఆయనకి మంచి లాభాలు వస్తే డెఫినెట్లీ ఆయన సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళడండి, మళ్ళీ సినిమాలు కొంటాడు ఆయన. నాకు తెలిసి 99% సినిమాలు కొంటాడు తప్ప ఆయన వెళ్ళడు, మళ్ళీ బెటర్ పిక్చర్ కొంటాడు లేకపోతే ఆ డబ్బుతో 2-3 cinemas కొంటాడు. సో మనం ఏంటంటే మనం ఆయన గురుగారు ఇవన్నీ ఆయన మాట్లాడు, ఎందుకంటే నాకు ఆయనతో ఒక ఎక్స్ట్రా ఒక చిన్న అడ్వాంటేజ్ నేను ఎలా తీసుకున్నానంటే, మా అమ్మగారు వచ్చి చెన్నైలో ఇతరాజ్ కాలేజీ ప్రిన్సిపల్ అండి. సో ఎవ్రీ ఇయర్ పరిచయం 81 నుంచి నాకు ఫోన్లు, బాబు ఈ ఉన్నారు చూడు, కొంచెం మమ్మీకి చెప్పు, కొంచెం సీట్ కొంచెం చెప్పు చెప్పు అంటే మార్కులు తక్కువ ఉన్నా కూడా చెప్పేవారు. నేను మా అమ్మగారికి రికమెండ్ చేసి నేను సీట్ ఇచ్చాను. అట్లా నాకు కొంచెం ఎక్స్ట్రాగా అయింది ఏంటంటే కొంచెం తనిగా వెళ్ళిపోయి చైర్ వేసుకొని కూర్చొని మాట్లాడే ఒక అధికారం నాకు ఉండేదన్నమాట. అప్పుడు ఈ డిస్కషన్, తర్వాత కార్మికుల గురించి ఆలోచించేవారు. ఎందుకంటే కార్మికులు ఏం జరిగితే ఏంటండి, కార్మికులకి ఆయన టైం ఇచ్చేవారు, నైట్ కూర్చొని మీటింగ్ చేసేవారు అండి. తర్వాత డైరెక్టర్స్ అండి, తర్వాత ప్రెస్ అండి. ప్రెస్లో ఎంత క్లోజ్ ఐ థింక్ ఎవ్రీ ప్రెస్ అండి, అంటే ఇప్పుడు ఉన్నాళ్ళు తెలియదు కానీ బట్ ఎవ్రీ ప్రెస్ పర్సన్ నోస్ అబౌట్ హిమ్ అండి. ఆయన ఇచ్చిన అంటే ప్రెస్కి విలువ వచ్చిందంటే అది ఆయన వల్లనే వచ్చిందండి. ప్రెస్ వాళ్ళు అంటే ఒక గౌరవం ఇచ్చిందంటే ఆయన వల్లనే వచ్చింది, అది మర్చిపోకూడదు అండి. ప్రెస్ వాళ్ళతో అంటే ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, అలా ప్రెస్ వాళ్ళు కూడా అలాగే ఉండేవారు.
బట్ అంత వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళ కమెంట్స్ గురించి దాని గురించి అన్ని ఆయన అంటే పరిశీలించి ఆయన కమెంట్స్ చేసేవారు. అండ్ పర్సనల్ లైఫ్కి వస్తే అండి, ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అండి. 53 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, 150 సినిమాలు డైరెక్ట్ చేశారు, 250 సినిమాలు రైటర్గా చేశారు. ఒక రాజ్యసభ మెంబర్, సెంట్రల్ మినిస్టర్, మ్యాగజైన్ శివరంజని, ఉదయానికి దీనికి పబ్లిషర్, ఇంకా అంతకన్నా ఇంకేం కావాలండి? ఒక యాక్టర్ టర్న్ పొలిటీషియన్ కమ్ ప్రెస్ మ్యాన్, గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ మనం తీసుకోవాలి, ప్రతి ఒక్కరూ ఆయన మార్గదర్శనంలో వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఇది చేయవచ్చు అండి. ప్రతి ఒక్కరికి భగవంతుడు గిఫ్ట్ ఇచ్చాడు, మీరే ప్యాకేజ్ ఓపెన్ చేయాల. గిఫ్ట్ ప్రతి ఒక్కరికి ఉంది, యూ హ్యావ్ టు ఓపెన్ ద ప్యాకేజ్ అంతే. అండ్ ఏ స్థాయి నుంచి ఆయన వచ్చారు, ఎలా వచ్చారు, ఇస్ అ గ్రేట్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ. మిగతా విషయం నాకు తెలియదు అండి. ఎందుకంటే నా విషయంలో ఆయన తర్వాత నా బిగినింగ్ స్టేజ్లో అండి, నేను ఆఫీస్కి వెళ్తే అప్పట్లో సెల్ ఫోన్ లేవు, సో ఆఫీస్ రా అని చెప్పేవారు. ఆఫీస్కి వెళ్తే ఆయన ఫోన్ చేసి, పెద్ద పెద్ద డైరెక్టర్స్కి ఫోన్ చేసి నా గురించి రికమెండ్ చేసేవారు అండి. ఆయనకి ఎందుకండి, నువ్వు రా 5:30 రా అని చెప్పేవారు, 6 రా అని చెప్పి ప్యాకప్ అయిన తర్వాత వచ్చి రా బాబు అని చెప్పి ఫస్ట్ ఆడంతో తిన్నావా లేదా, నెక్స్ట్ రా చెప్పి కూర్చొని పెద్ద నేను పేర్లు చెప్పాను, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి పెద్ద పెద్ద డైరెక్టర్స్కి ఆయన ఫోన్ చేసి సుమన్ విషయం ఇట్లా చూడండి చూడండి చెప్పేవారు. సో నేను ఈరోజు నేను వచ్చినాను, నేను కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నాను అంటే ఎందుకంటే నేను మాట్లాడాలండి, జరిగిన విషయం తెలియాలండి. సుమన్కి దాసరి గారికి ఏంటి సంబంధం, ఏదో రాముడు గారు రాక్షడి సినిమా మాయాబజార్ ఏదో అంటారు, అది కాదు, అదంతా వేరే విషయం అండి. నాకు వేరే కనెక్షన్స్ ఉన్నాయి అండ్ చాలా విషయాలు నాకు ఆయన సపోర్ట్ చేశారు. కొన్ని నాకు అన్యాయం జరిగినప్పుడంతా ఆయన సపోర్ట్ చేశారు. సో నాకు ఈరోజు ఏంటంటే ఈ అవార్డు రావడం ఇట్స్ గ్రేట్. మొన్ననే ఓంకార్ రాజు గారు, ఎన్టీఆర్ గారు శతదినోత్సవ రోజుకి నాకు జయప్రద గారికి ఒక అవార్డు ఇచ్చారు, అది గ్రేట్. ఎన్టీఆర్ గారు అవార్డు ప్రైవేట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి, అది రావడం జయప్రద గారు కూడా ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఓంకార్ గారికి. టుడే ఈరోజు అందరు మీరందరూ ఎంతోమంది ఎంతో ఇట్స్ బీయింగ్ ఎ వీక్ డే నాకు తెలుసు, అందరు బిజీగా ఉన్నారు, ఉన్నప్పుడు కూడా మీరు రావడం ఈ ప్రోగ్రామ్కి ముఖ్యంగా గుప్తా గారు ఈజ్ అ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ ద తెలంగాణ గవర్నమెంట్. సో ఈ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ టుడే మా అందరి కోసం. సో థ్యాంక్స్ అందరికీ, థ్యాంక్స్ అండి. నేను దివ్యవాణి గారు లాంగ్ టైమ్ మీటింగ్ అండి, అండ్ తప్పకుండా మనం అందరూ కలియాలని. దిస్ ఇస్ నాట్ ఏదో వచ్చాం ఈరోజు మేము మాట్లాడాం, అందరూ షాలు వేసుకున్నాం, ఫోటోలు తీసుకోవడం, రేపు పేపర్లో ఛానల్స్ రావడం కాదండి. సో లెట్ అస్ డూ సంథింగ్, మై హంబుల్ రిక్వెస్ట్. ఇండస్ట్రీ బాగుండాలండి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఎవ్రీబడి A to Z అందరూ హ్యాపీగా ఉండాలని. ఎందుకంటే నా గురుగారు ఎప్పుడు అదే చెప్పేవారు, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎవరో ఒకరు బాధగా ఉంటే నేను ఒప్పుకొని అందరూ, అందుకే ఆయన అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యారు, ప్రతి ఒక్క విషయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళారు. నిజమే, ఈరోజు ఆయన లేదు, పెద్ద ఒక అది గ్యాప్ అండి. నెక్స్ట్ ఐ డోంట్ నో హూస్ గోయింగ్ టు ఫిల్ అప్ దట్ ప్లేస్, ఆ రెస్పాన్సిబిలిటీ. ధైర్యంగా మాట్లాడడం, డాషింగ్గా డైరింగ్గా మాట్లాడడం, అవన్నీ మరి ఆ క్వాలిటీస్ యూఆర్ రియలీ మిస్సింగ్ గురుగారు అండి. అండ్ హోప్ ఐ డోంట్ నో ఆయన ఆత్మ ఎక్కడన్నా సరే దానికి శాంతి కొలిచేయాలి మా చేస్తే. ఈరోజు వన్స్ అగైన్ రామసచన గారికి, వెంటనే వన్స్ అగైన్ గుప్తా గారికి, దివ్యవాణి గారికి, అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ అండి, సారీ ఫర్ టేకింగ్ ద ట్రబుల్ అండి.